వెల్కమ్ టు ఏవి ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేపటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క టీచర్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటి గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక మెగా డిఎస్సిపై కాలయాపన, సీఎం జగన్ హామీకి 2 ఏళ్ళు, నూతన సంవత్సరానికి అయినా ఈ యొక్క గుడ్ న్యూస్ వచ్చాన, 8 లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ, 25 వేల టీచర్ జాబ్స్ అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేకెన్సీస్ ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక మనకి ఉపాధ్యాయ పోస్టులు నిర్వహించే మెగా డిఎస్సి ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ ఇక్కడ మనకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక మొక్కుబడిగా 2-3 ఉద్యోగాలు ఇచ్చిన మెగా నోటిఫికేషన్పై పెదవి ఇంకా ఇప్పలేదంటూ, అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి డిఎస్సి కానిస్టేబుల్ పోస్టులు భర్తీ వరకు దీనికి సంబంధించి అలాంటి యాక్షన్స్ అయితే తీసుకోలేదంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా 4 లక్షల మంది పైగా టెట్లు అర్హత పొందిన వారే, మిగిలిన వారంతా టెట్ ప్రకటన కోసం పడిగాపులు కాస్తున్నారు. తాజాగా బీఈడీ డిఎడ్ పని ట్రైనింగ్ చదువుతున్న వారు మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి రాకముందు వీరు తమ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అనమాట, ఇది మెగా డిఎస్సి కంపల్సరిగా నిర్వహిస్తామనేది ఒక బలమైన హామీ అనమాట ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 2017 నిర్వహించినట్టు డిఎస్సి నోటిఫికేషన్, 2018 పరీక్షలు నిర్వహించారు, 2018 టెట్ పరీక్షలు చివరిసారిగా నిర్వహించారనమాట. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజెంట్ ఈ యొక్క డిఎస్సికి సంబంధించి 25,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, వీటిని ఫిల్ చేయాలంటూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి వయోపరిమితి 42 ఇయర్స్కి కుదింపు అంటూ కూడా గతంలో ఉన్నటువంటి 44ని 42కి మార్చాలంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా అదేవిధంగా కస్తూరు బాలిక విద్యాలయ కేజీబీవి 958 టీచింగ్కి సంబంధించి కానివ్వండి. అదేవిధంగా 2018 డిఎస్సికి జనరల్ అభ్యర్థి 42 ఇయర్స్ నుంచి 44 ఏళ్ళ అవకాశం కల్పించారనమాట. ప్రస్తుత డిఎస్సికి 2.5 ఏళ్ళు పైగా గ్యాప్ ఉన్నందున 47 వరకు వయోపరిమితి పెంచాలని కూడా ఈ యొక్క డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు అయితే నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఇంకా 25 వేలు పైగా ఉపాధ్యాయుల ఖాళీలు అంటూ కూడా దీనికి సంబంధించి మన క్లియరెన్స్ అప్డేట్స్ అయితే ఈ యొక్క న్యూస్ పేపర్లో రావడం జరిగిందంట. అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖలో ఉన్నట్టు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ క్యాటగిరీకి సంబంధించిన పోస్టులు అనేది రిలీజ్ అవడంతో దీనికి సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా గత కొన్ని నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజెంట్ వేకెన్సీస్ అన్ని లిస్టులు తీసుకొని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది ఎప్పుడు ఎన్ని వేకెన్సీలు ఏ డిపార్ట్మెంట్లుగా రిలీజ్ చేయాలి, లేకుంటే విడతల వాడిగా రిలీజ్ చేయాలనే యొక్క అంశాలపై అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచనలు అయితే చేస్తున్నాయన్నమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి మనకి తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.